विस्मयं पोंदे वेंतलु अने शीर्षिकन येसु क्रीस्तु प्रभुवारु शरीर धारिगोन्न समयाल्लो आयन चेसिन वेंतलु अद्भुतालु आश्चर्यालु सूचक कार्यालु महावेंतलनु मनं प्रति वारं नेर्चुकुंटू वस्तुन्नां। अंदुलो ఒక అంశం ఒక చిన్న కుమారుడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం ఏం చేస్తుందంటే వాడిని నిప్పులోను నీళ్ళలోను పడవేస్తుంది. ఆ నిప్పులోను నీళ్ళలోను పడవేసి ఆ దయ్యాన్ని ఏం చేశాడట, యేసుక్రీస్తు ప్రభు విడుదల గావించాడు. అది ఎలాంటి దయ్యమో దాని స్వభావం ఏంటో మనం అన్నీ విన్నాం. కానీ మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే నిప్పులో నుంచి రక్షించే దేవుడే నిప్పుల్లో దోసేస్తే మన పరిస్థితి ఏంటి అని, నరకం గురించి మనం ఎంతగానో దాని లక్షణాల గురించి, నరకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది, క్రైస్తవ్యంలో బతుకుతున్న ఒక ఆత్మ లోకానుసారంగా నడిస్తే నరకంలోకి వెళ్ళిపోతే ఆ ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి అన్నది సవివరంగా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో మొదటి అంశంగా ఏం నేర్చుకున్నామంటే నరకం అనేది ఎలాంటి చోటు అంటే హింసించబడే చోటు, బాధించబడే చోటు, పండ్లు కొరుక్కునే చోటు, ఏడ్చే చోటు, టార్చర్ చేసే చోటు అని గత వారం మనం నేర్చుకున్నాం. నరకం ఎలాంటిదట అంటే టార్చర్ పెట్టే చోటు. ఆ టార్చర్కి టైం ఉందా అంటే టైం లిమిట్ లేదు. ఆ టార్చర్కి ఏమాత్రం టైం లిమిట్ లేదు. ఈ లోకంలో ఎలాంటి శిక్ష విధించినా సరే ఒక జైలుకి వెళ్ళిన వ్యక్తి లేదా ఒక నేరానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలంటే కోర్టు ఏం చేస్తుందంటే 14 సంవత్సరాలని, 24 సంవత్సరాలని, యావజ్జీవం అని కొన్నిసార్లు ఊరేసేస్తుంది. ఈ 14 సంవత్సరాలు తను శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చేస్తారు, 24 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చేస్తారు. కొంతమంది యావజ్జీవం ఎక్కడ ఉండిపోతారంటే జైల్లోనే ఉండిపోతారు. ఆ శిక్ష ఎంతవరకు ఉంటుందంటే తను చచ్చిపోయేదాకా ఉంటుందేమో, బహుశా ఊరేసినా యావజ్జీవం వేసినా చచ్చిపోయేదాకా ఉంటుంది. కొన్నిసార్లు 14 ఏళ్ళు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వేసిన వాళ్ళు ఆ శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చేస్తారు నేరం పారుబడిన వారు. కానీ క్రైస్తవ సహవాసంలో ఉన్నవారు కానీ, క్రీస్తు న్యాయపీఠం ముందుకు వచ్చేటప్పుడు, తీర్పులోకి వచ్చేటప్పుడు కానీ, తీర్పులోకి వచ్చే ఈ భూ సమూహం అంతా, ఈ భూ ప్రజలంతా తాము చేసిన నేరాలకు, తాము చేసిన తప్పులకు, తాము చేసిన పాపాలకు, తాము చేసిన దోషాలకు 1 సంవత్సరం కాదు, 14 సంవత్సరాలు కాదు, 24 సంవత్సరాలు కాదు, నిత్యము ఆ అగ్నిలో వారి శిక్షను అనుభవించాల్సిందే. అంత ఘోరమైన శిక్ష ఎక్కడైనా ఉందంటే అది దేవుని న్యాయపీఠం మీద ఉంది. మనందరికీ దేవునికి స్తోత్రం. ఆ దేవుని న్యాయపీఠం ముందుకు వచ్చేసరికి బలానమ్మకమైన మంచి దాసుని అనిపించుకోవాలి తప్ప, నువ్వెవరో నాకు తెలియదు అని అనిపించుకుంటే మనం ఎంతకాలం శిక్ష అనుభవించాలంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడే ఆర్పలేని అగ్నిని దేవుడు సృష్టించాడు. అలాంటి ఆర్పలేని అగ్ని లోకంలోకి ఎవరు వెళ్ళిపోతారంటే మానవుడు వెళ్ళిపోతాడు. అలాంటి లోకంలోకి వెళ్ళడానికి ఏమాత్రం వీలు లేదని దేవుడు గత వారం మనల్ని హెచ్చరించాడు. అయితే నరకంలో ఇంకా ఏమున్నాయి, దాని లక్షణాలు ఏంటి, దాని స్వాభావికమైన ధర్మం ఏంటి, ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఇంకా ఈ వారం నేర్చుకున్నాం. మొదటిగా మత్తయి సువార్త 22:13 చదివి వినిపిస్తారా, లేదా వీలైతే చదవన్నమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజుగారు తన కుమారుడికి వివాహం చేస్తున్నాడు. వివాహం చేసేటప్పుడు వివాహానికి కొంతమందిని ఏర్పరచుకొని వాళ్ళని పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళ దాసుల్ని పంపించి, ఇదిగో వివాహానికి సమయం అవుతుంది, అన్నీ సిద్ధపరిచేసామని చెప్పండి, భోజన పదార్థాలన్నీ ఎంతో వేడిగా రుచికరంగా ఉండేసారని చెప్పండి, వెళ్ళి వాళ్ళని వెంటనే పిలండి పెండ్లి మండపం దగ్గరికి, పెళ్లి వేడుక దగ్గరికి వాళ్ళందరినీ తీసుకురండి అని రాజుగారు దాసుల్ని ఇచ్చి పంపించారు. ఒకడు వ్యవసాయంలో ఉన్నాడు, ఒకడు వ్యాపారంలో ఉన్నాడు. కొంతమంది ఏం చేశారంటే వెళ్ళిన దాసుల్ని దారుణంగా అవమానించి చంపేశారు. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే రాజుగారికి తెలిసింది. సరే, నేను ఏర్పరచుకున్నాను, వాళ్ళు నా దగ్గరికి రాలేదు, మీరేం చేస్తారంటే వీధులు వెళ్ళిపోయే వారిని, రోడ్డు మీద వెళ్ళిపోయే వారిని, అనేక మంది ప్రజల్ని, ఎవరైనా సరే క్యాస్ట్, సెక్స్, రిలీజియన్, రీజియన్ ఇలాంటివేమీ పట్టించుకోకుండా అందరినీ పిలుచుకొచ్చేయండి,
వాళ్ళు పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు అంటరాని వాళ్ళైనా కావచ్చు కులహీనులైనా కావచ్చు కులం ఉన్నవాళ్ళు కావచ్చు బలం ఉన్నవాళ్ళు కావచ్చు డబ్బున్న వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు పాపాత్ములు కావచ్చు పరిశుద్ధులు కావచ్చు ఎవరైనా సరే పిలుచుకొని వచ్చేయండి తీసుకొని వచ్చేయండి అని చెప్పారు. వెంటనే ఆ దాసులు వెళ్ళి అలాగ చేయడం బట్టి ఆ పెళ్లి మండపం అంతా దేనితో నిండిపోయిందంటే జన సమూహంతో నిండిపోయింది. అప్పుడు రాజుగారు వెళ్తా వెళ్తా అందరినీ చూస్తున్నారు. అందరూ చక్కగా పెండ్లి వస్త్రాలను ధరించుకొని వచ్చారు. అందులో ఒకడు ఏం ధరించుకోలేదంటే పెండ్లి వస్త్రాన్ని ధరించుకోలేదు. అలాంటి పెళ్లి వస్త్రాన్ని ధరించుకోలేని వాడిని ఏం చేశాడంటే ప్రభువు వెలుపలి చీకటిలో పడవేయుడి తోసేయండి, వీడిని చీకటిలోకి తోసేయండి. అక్కడ ఏముంటాయి? పళ్ళు కొరుకటయు ఏడుపు ఉంటాయి. నరకంలో ఏముంది? అగ్నికుండంలో ఏముందంటే ఇదే వచనం మళ్ళీ మనం గత వారం నేర్చుకున్నాం. అగ్నికుండంలో పడవేసిన తర్వాత అగ్నిలో పడవేసిన తర్వాత అక్కడ ఏముందట అంటే ఏడుపు పళ్ళు కొరకట ఉంది. అలాగే నరకంలో అగ్నితో పాటు ఏముందయ్యా అంటే చీకటి ఉంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఘోరమైన చీకటి ఉంది. నరకం అంటే అనుకుంటారు అది మొత్తం అంతా అగ్నితో నిండిపోయిన ఒక లోకం అని మనం డిసైడ్ అయిపోతాం. కానీ నరకంలో కూడా శిక్షలు విభజింపబడ్డాయి. అంటే అగ్నిలోకి పంపించేవాడిని అగ్నిలోకే, చీకటిలోకి పంపించేవాడిని చీకటిలోకే. మళ్ళీ చీకటిలో ఉన్నవాడు అగ్నిలోకి మారచ్చు, అగ్నిలో ఉన్నవాడు చీకటిలో మారచ్చు. కానీ ఈ చీకటి అగ్నిలో ఉన్నవాడు మాత్రం పరలోకానికి వెళ్ళలేడు. ఆడు ఎన్ని మారినా సరే ఆ రూమ్లోనే మారాలి. దేవునికి స్తోత్రం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇల్లు ఉందనుకోండి, మన ఇంట్లో బెడ్రూమ్ ఉంటుందా? బెడ్రూమ్ ఉంటుందా? బాత్రూమ్ ఉంటుందా? చిల్డ్రన్స్ రూమ్ ఉంటుందా? కిచెన్ రూమ్ ఉంటుందా? హాల్ ఉంటుందా? మొత్తం అంతటినే కలిపేసి ఏమంటాం మనం? ఇల్లు అంటాం. మొత్తం అంతటినే కలిపేసి ఏమంటాం? ఇల్లు అంటాం. కాసేపు కిచెన్లో ఉంటాం, కాసేపు బెడ్రూమ్లో ఉంటాం, కాసేపు హాల్లో ఉంటాం, కాసేపు చిన్న రూమ్లో ఉంటాం. ఎక్కడున్నా సరే అది మన ఇల్లే. కానీ స్పష్టమైన విభజన ఉంటుందా? ఉండదా? హాల్కి రూమ్కి తేడా ఉంటుందా? బాత్రూమ్కి కిచెన్కి తేడా ఉంటుందా? ఉంటుంది. నరకం కూడా మన ఇల్లు లాంటిదే. అక్కడ అగ్నితో కూడిన హాలు ఉంది, చీకటితో కూడిన గది కూడా ఉంది. అన్నీ ఎక్కడ ఉన్నాయంటే నరకంలోనే ఉన్నాయి. మానవుడు కట్టుకునే 2 సెంట్లలోనే ఇన్ని రూములు పెట్టగలిగినప్పుడు నా దేవాది దేవుడు నరకంలో చీకటిని అగ్నిని ఒకే చోట పెట్టలేడా? ఆయన పెట్టగలడు. ఒకసారి ఆయన గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ప్రశ్న ఏంటంటే అగ్ని ఉన్న చోట ఏముంటుందంటే వెలుగు ఉంటుంది. అగ్ని ఉన్న చోట ఏముంటుంది? విపరీతమైన వెలుగు ఉంటుంది. మొన్న ఎప్పుడో కానీ పొయ్యి వెలిగించారు. ఇక్కడ చాలా కాలం అయింది పొయ్యిల మీద వంట పెట్టి. ఈ మధ్యకాలంలో ఎలాంటి పొయ్యి వంటలు లేవు, ఫోటో తీయరా అన్నారు అయ్యగారు. అయితే పొయ్యి దగ్గర నుంచి ఏం వస్తుందంటే అగ్నితో పాటు ఇంకోటి వస్తుంది, ఏంటంటే వెలుగు వస్తుంది. మరి ఇంత అగ్ని, ఆరని అగ్ని, ప్రచండమైన అగ్ని, తీవ్రమైన అగ్ని, తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఉన్న అగ్ని. మన సూర్యుడి నిండా ఏముందంటే అగ్ని ఉంది. అగ్ని అంత బలమైన అగ్ని ఉంది కాబట్టి ఈ భూమి మీద ఇంత వెలుగు ఉంది. అంత వెలుగున్న ఈ భూమి మీద ఈ వెలుగుకి కారణం ఎవరంటే సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు ఏం చేస్తున్నాడు? అగ్నితో మలమల మండిపోతున్నాడు. అగ్నిగుండంలో ఉన్నాడు. మరి పరలోక రాజ్యంలో కూడా అగ్ని ఉంది కదా. మరి ఎంత అగ్ని ఉన్నప్పుడు చీకటి ఎలా సాధ్యం? చీకటి ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే దేవుడు ఏం చేశాడంటే ఆది కాండంలో చీకటి ఏం చేశాడు? ఆయన వేరుపరిచాడు. నరకంలో కూడా ఆయన ఏం చేశాడంటే ఈ అగ్ని నుంచి వచ్చే కాంతి నుంచి ఒక ప్రాంతాన్ని వేరు చేశాడు, చీకటిని వేరు చేశాడు. ఆ చీకటి బిలంలోకి, ఆ చీకటి గదిలోకి ఎవరిని దోసేస్తాడట అంటే పెళ్లి వస్త్రం ఎవరికైతే లేదో వాళ్ళు ఎక్కడికి పోతారట? చీకటిలో పోతారట. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఈ చీకటిలోకి పోయిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే ఏడుస్తూ ఉంటారట. పాపం ఏడ్పు, విపరీతమైన ఏడ్పు. ఇంకా పళ్ళు కొరుక్కొని తమను తామను శిక్షించుకోలేక, దేవుణ్ణి ఏమనలేక, పక్కాల మీద కోపం చూపించలేక ఆ చీకటిలో అలాగే ఉండిపోతారట.
ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు నాశనం చేయలేని మరొక అంశం ఏంటంటే చీకటి. ఆది కాండంలో చీకటి నాశనం చేశాడా, చీకటిని వేరుపరిచాడా? చీకటిని వేరుపరిచాడు. అవసరమైతే చీకటిని నాశనం చేసేచ్చు కదా దేవుడు. దేవుడు చీకటిని నాశనం చేయలేడని ఒక ప్రముఖ దైవజనుడు వ్యాఖ్యానం చెప్పాడు. దానికి అంటే దేవుడే స్వయంగా నాశనం చేయలేనిది ఏదైనా ఉందంటే అది చీకటి. అలాంటి చీకటిలోకి, దేవుడే నాశనం చేయలేని చీకటిలోకి ఎవరిని తోసేస్తాడట? పెళ్లి వస్త్రము లేని ఒక వ్యక్తిని తోసేస్తాడు. పెళ్లికి పిలవబడ్డావు, పెళ్లికి పిలవబడిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పెళ్లి డ్రెస్ తయారు చేసుకుంటారు. ఏ బట్టలు పడితే ఆ బట్టలు తెలిపోతామండి పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఓ సూటు బూటు, మంచి టీషర్టు, మంచి షర్టు, మంచి ప్యాంటు. ఇంకా మీ గురించి అయితే చెప్పక్కర్లేదు. పట్టు చీర దగ్గర నుంచి బెనారస్ శారీ దగ్గర నుంచి ఇంకా రకరకాల చీరలు నా నోటితో నాటిని వర్ణించలే. ఆ లిస్టే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈ చివరి నుంచి ఈ మ్యాట్ ఎంత ఉందో ఆ మ్యాట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది లిస్టు, చీరల లిస్టు. ఇన్ని రకాల చీరలు. మొన్నే ఒక చీర ఏదో చూశాను, 2,75,000 అట. లావణ్య త్రిపాఠి గారు కట్టారు ఆవిడ ఎంగేజ్మెంట్ రిసెప్షన్లోను. 2,75,000 చీర. ఏముందిరా బాబు అని ఇలా జూమ్ చేస్తే వస్తే మామూలు చీరే, ముక్మల్ క్లాత్లా ఉంది. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా సరే తయారై వెళ్తారు. కొంతమంది అయితే చీరలు చూపించుకోవడానికి వెళ్తారు, కొంతమంది వస్తువులు చూపించుకోవడానికి వెళ్తారు, కొంతమంది వాళ్ళకున్న బంగారాన్ని చూపించుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? పెళ్ళికి వెళ్తారు. ఏదైనా ఫంక్షన్కి రెడీ అవునా రెడీ అవ్వకపోయినా ఎవరో ఏం పట్టించుకోరు, కానీ పెళ్ళికి మాత్రం అందరూ ఏం రెడీ అయ్యాం, ఎలాంటి చీర కట్టుకున్నాం, ఏ వస్తువులు పెట్టుకుంది ఇవిడ. కొంతమంది అయితే ప్రత్యేకంగా వాళ్ళు వస్తువులు చూపించుకోవడానికి ఇంకా అస్తమానికి ఇలా సర్దుకుంటానే ఉంటారు వాళ్ళు. వాళ్ళు చీరలు చూపించడానికి కిందకే మీదకే కిందకే మీదకే కిందకే మీదకే తెగ తిరుగుతూ ఉంటారు. అప్పుడు అందరూ అద్భుతంగా రెడీ అయి ఉన్నారనుకో, అబ్బా ఆవిడ చీర ఎంత బాగుంది, ఆ అబ్బాయి డ్రెస్ ఎంత బాగుంది, ఆ అమ్మాయి వాణి ఎంత బాగుంది, ఆ అమ్మాయి లంగా వాణి ఎంత బాగుంది, ఆ అబ్బాయి సూట్ ఎంత బాగుంది, ఆ అబ్బాయి యూనిఫామ్, ఆ అమ్మాయి యొక్క ఫ్రాక్ ఎంత బాగుంది అని చాలా మంచిగా మెచ్చుకుంటారు. ఎవరైనా సరే పెళ్ళికి మాసిపోయిన బట్టలు వేసుకుని వచ్చారనుకోండి ఎలా చూస్తారా వ్యక్తిని? ఇదేంటి శుభమాని పెళ్లి చేసుకుంటూ ఉంటే ఇలాంటి బట్టలు వేసుకుని వచ్చాడు ఏంటి ఇతడు, పెళ్ళి కదా. కనీసం కొత్త బట్టలు కాకపోయినా కొత్త బట్టల్లా అనిపించేవన్నా వేసుకొని వస్తాం. కొత్త బట్టలు లేకపోవచ్చు కానీ కొత్త బట్టల్లా కనిపిస్తాయి కొన్ని బట్టలు. అంటే మన బీరువాలోనే పెట్టుకొని ఎప్పుడో ఒకసారి ఎలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడే తీసే బట్టలను ఏమంటారంటే కొత్త బట్టల్లా కనిపించే బట్టలు. ఆ బట్టలను తీసుకొని వేసుకొని ఫంక్షన్కి వస్తాం. ప్రతి ఒక్కరు వివాహానికి వచ్చినప్పుడు మన బట్టల్ని గుర్తిస్తారు. ఈ పెండ్లికి వచ్చినప్పుడు కూడా రాజుగారు ఎవరి బట్టలు చూస్తున్నారంట, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి బట్టలను చూస్తున్నాడట. ఇంతలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అతడి దగ్గర ఏం లేదట అంటే పెండ్లి వస్త్రం లేదట. పెళ్ళికి వచ్చి పెళ్లి బట్టలు వేసుకోపోవడం ఏంటి? వీడిని వెంటనే ఏం చేయండి అంటే చీకటి గదిలో పారేయండి. ఎందుకు అంటే అక్కడ ఏడుపు. అంటే పెళ్ళికి పిలిచింది నువ్వే, పెళ్ళికి రమ్మంది నువ్వే, పెళ్ళికి కబురు పెట్టింది నువ్వే, ఎందుకు కబురు పెట్టావు? నువ్వు పిలిచిన వాళ్ళు రాలేదని దారండిపోయి నన్ను పిలిచావు. నేను రావడమే గొప్ప అనుకుంటే మళ్ళీ తీరా వస్తే నా బట్టలు కామెంట్ చేస్తావా? వాళ్ళు కామెంట్ చేసావు పక్కన పెట్టు. కామెంట్ చేయడంతో పాటు నాకు శిక్ష కూడా వేసేస్తావా? అంటే నీ పెళ్ళికి వచ్చి నేను యాతన పడాలా? పెళ్ళికి పిలిచింది నువ్వు, ఎలా వస్తే నీకేటి అని ప్రశ్నించవచ్చు. కానీ ఆ వ్యక్తి ఏమాత్రం ప్రశ్నించకుండా ఎక్కడ పోయాడట? చీకటి గదిలో పోయాడు. ఇదంతా గందరగోళంగా ఉంది. ఏటి ఒక రాజుగారు పెళ్లి చేసుకోవడం ఏంటి, అతని కొడుక్కి పెళ్లి చేసేటప్పుడు పిలిచిన వాళ్ళు రాజుగారు పిలిస్తే ఎవరైనా వెళ్తారు కదా, వెళ్ళలేదట. ఆ రాజుగారి పెళ్లికి ఎవరు ఏం చేయలేదు, పట్టించుకోలేదు.
పెళ్ళి పట్టించుకోలేదు పాపం. ఆ రాజుగారికి బాధపడకుండా దారంట పోయి వాళ్ళన్నా పిలుచుకున్నాడు. పోలే బాగానే వచ్చారనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే, అందులో ఒకడు పెళ్లి వస్త్రం లేదని నరకంలో వదిలేస్తాడు. ఏంటి ఈ పారాబుల్, ఈ ఉపమానం యొక్క అర్థం ఏంటయ్యా అని అడిగితే, దేవుడు తనొక్కగానొక్క కుమారుడు వివాహం చేయాలనుకుంటున్నాడు. వివాహాన్ని చేయాలనుకున్నప్పుడు ఏర్పరచబడిన వారు ఎవరు అంటే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలు యూదుల ప్రజలు ఎవరిని అంగీకరించలేకపోయారంటే ఆ వివాహాన్ని, ఆ లోక కళ్యాణాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడట అంటే, పాపాత్ముల్ని, దుర్మార్గుల్ని, దోషుల్ని, వీధంట వెళ్ళిపోయే మనలాంటి వారిని ఏం చేసుకున్నాడట అంటే ఆయన వివాహానికి పిలుచుకున్నాడట. మనల్ అందరిని ఇక్కడ పిలుచుకున్నాడట. మనం అందరూ ఏర్పరచబడిన వారమా అంటే కాదు, కానీ తన దయా సంకల్పంలో, తన ఉచితమైన కృపలో, తన వాత్సల్యంలో మనందరినీ ఏం చేసుకున్నాడట అంటే ఆయన పిలుచుకున్నాడట. పిలుచుకున్న మనల్ని ఎవరు పిలిచారు? సాక్షాత్తు దేవుడే పిలిచాడు. దేవుడే పిలిచినప్పుడు ఏమీ పట్టించుకోవట్లేదు ఆయన. ఒకటి మాత్రం పట్టించుకున్నాడు, ఏంటంటే పెళ్లి వస్త్రం. వచ్చిన వాళ్ళు డబ్బున్నవారా పేదవారా, నీచులా దుర్మార్గులా దుష్టులా పాపులా, ఒకసారి చదవండి అక్కడ ఆయన ఏమన్నా పట్టించుకున్నాడో చూద్దాం. 22 అంటే గుణగణాలను పట్టించుకోవట్లేదు. చెడ్డవారిని పిలుస్తున్నారు, మంచివారిని పిలుస్తున్నారు. ఇంకా అంటే మంచివారిని పిలుస్తున్నారు, చెడ్డవారిని పిలుస్తున్నారు. ఇక్కడ మంచి చెడు దేవుడు చూస్తున్నాడంటే మంచి చెడు చూడట్లేదు, కానీ ఒక్కటి మాత్రం చూస్తున్నాడట. అతడు ఏం చూస్తున్నాడట అంటే ప్రతి ఒక్కరి దగ్గర పెళ్లి వస్త్రం ఉందా లేదా అని చూస్తున్నాడట. అంటే నీ గుణగణాలు ఆయన చూడట్లేదు. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా, మనస్తత్వాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడువు, నీ లక్షణాంశం ఏంటన్నది చూడట్లేదు ఆయన. కానీ నీ దగ్గర ఖచ్చితంగా ఒకటి ఉండాలనుకుంటున్నాడు, ఏంటంటే పెళ్లి వస్త్రం. ఈ పెళ్లి వస్త్రం ఏంటయ్యా అంటే ఏంటో కాదండి, నీతి వస్త్రం. ఈ నీతి వస్త్రాన్ని ఎవరైతే ధరించుకొని రాలేదో వాళ్ళని ఏం చేస్తున్నాడంటే నరకాగ్నిలోకి పంపించేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీతి అనే వస్త్రం లేకపోతే వాడు ఎక్కడికి పోతాడు అంటే చీకటిలోకి పోతాడు. నీతి లేకపోతే, నిజాయితీ లేకపోతే ఆ వ్యక్తిని మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే దేవుడు ఎక్కడికి పంపించేస్తున్నాడంటే ఘోరమైన నరకంలోకి ఆ వ్యక్తిని పంపించేస్తున్నాడు. చీకటిలోకి పంపించేస్తున్నాడు, వెలుగు లేని లోకంలోకి పంపించేస్తున్నాడు, ఏడుపు ఉండే చోటుకు పంపించేస్తున్నాడు, హింస ఉండే చోటుకు పంపించేస్తున్నాడు. ఎంతగా ఆ చోటుకు పంపించడానికి కారణం ఏంటంటే అతడి దగ్గర ఏమి లేదంటే నీతి వస్త్రము లేదు. నీతి వస్త్రం లేదు, సింపుల్గా చెప్పాలంటే నీతి నిజాయితీ లేని వారిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడంటే దేవుడు నరకంలోకి తీసుకెళ్ళిపోతాడు. నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఈ మధ్యకాలంలో నిజాయితీతో పనిచేసే ఆఫీసర్లు ఎంతమంది, నిజాయితీతో తమ బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు ఎంతమంది, నిజాయితీతో ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎంతమంది, నిజాయితీతో వ్యాపారాలు చేసే వాళ్ళు ఎంతమంది, నిజాయితీతో తమ వృత్తి ధర్మాలను పాటించే వాళ్ళు ఎంతమంది, నీతికి కట్టుబడి, నిజాయితీకి కట్టుబడి, కుటుంబ విలువలకు కట్టుబడి బ్రతకే వాళ్ళు ఎంతమంది అంటే ఎవరు కనబడడం లేదు. నీతి అనేదే కనబడలేదు. ప్రతి ఒక్కరూ దేనికి అలవాటు పడిపోయారంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. డబ్బు ఏం చేయాలి? సులభంగా రావాలి. డబ్బు సులభంగా రావడానికి ఎన్ని కొత్త దారులైనా తొక్కేస్తున్నారు. డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారుల్లో అన్నా వెళ్ళిపోతున్నారు. దేవుడు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా చూడగానే
నీ నీతిని మాత్రం చూసే దేవుడు. నీ నీతిని బట్టి పరలోకమన్నా నరకమన్నా డిసైడ్ అయి ఉంది. ఒక్కసారి ఒప్పుకుంటే ప్రభువుకు ఇప్పుడే నీ అస్తాలను చూపించు. దేవునికి స్తోత్రం. నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే నువ్వు నరకంలోకి వెళ్ళాలా పరలోకంలోకి వెళ్ళాలా డిసైడ్ చేస్తున్నాడు దేవుడు. ఈ మధ్యకాలంలో ప్రస్తుతం మా తర్వాతి తరం వారిని చూస్తుంటే, 2001 తర్వాత జన్మించిన వారిని చూస్తుంటే, మా కాలంలో మేము కానీ మా ముందు జనరేషన్స్, మా సీనియర్స్ సూపర్ సీనియర్స్ కావచ్చు, మా జూనియర్ తరం వారు కావచ్చు, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు, అంటే సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత పుట్టిన వారు అందరూ చూస్తే, గమనిస్తే, వాళ్ళ రిలేషన్స్ గురించి ఆలోచిస్తే నాకు ఒకసారి భయం వేసింది. వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఏంటి ఇలా ఉన్నాయి రిలేషన్షిప్స్ అనుకున్నాను నేను, బాధ అనిపించింది. ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయికి బెస్టీ అని ఒకడు, బెస్ట్ ఫ్రెండ్ అని ఒకడు, లవర్ అని ఒకడు, ఎక్స్ అని ఒకడు, ఎక్స్ ఫ్రెండ్ అని ఒకడు. బెస్టీ అంటే ఏంటమ్మా అని అడిగాను. బెస్టీ అంటే బెస్ట్ ఫ్రెండ్ సార్ అన్నది. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఏంటి ఏం చేస్తారు అంటే, ఫ్రెండ్స్కి లవర్స్కి మధ్యలో ఉండే జోన్ సార్ బెస్టీ జోన్ అని. అంటే లవర్తో నువ్వు ఎలా ఉంటావో బెస్ట్ ఫ్రెండ్తో కూడా, అంటే బెస్టీతో కూడా అలా ఉంటావా అంటే, అవును సార్ అలా ఉంటావు. మరి ఫ్రెండ్ కదమ్మా, ఫ్రెండ్తో అలా ఉండకూడదు కదా అంటే, అందుకే కదా సార్ బెస్టీ అంటున్నావు. అంటే బెస్టీ అని ఒకరు, లవర్ అని ఒకరు, ఎక్స్ అని, అలా ఎక్స్ అంటే వదిలేసినోడు ఒకడు. ఇన్ని రకాల రిలేషన్షిప్స్ మా తరంలో లేదా మన ముందు తరాల్లో గమనిస్తే, ఒక వ్యక్తిని అన్నయ్య అన్నాడంటే అది చచ్చిపోయేదాకా అన్నయ్య, ఒక వ్యక్తి స్నేహితుడయ్యాడంటే అది చచ్చిపోయేదాకా స్నేహితుడే, ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ ప్రేమించారంటే చచ్చిపోయేదాకా ప్రేమికుడే. ఆ అమ్మాయిని నాశనం చేయాలని కానీ, అబ్బాయి జీవితాన్ని నాశనం చేయాలని కానీ ఎవరో ఆశించేవారు కాదు. కానీ ఇప్పుడు సమాజాన్ని చూడండి, ప్రేమించేవని చెప్తున్నారు వారి మీదే యాసిడ్లు పోతున్నారు, ప్రేమించేవని చెప్తున్నారు వాళ్ళనే కత్తులు ఇచ్చుకొని పొడి చేస్తున్నారు. దీనంతటికే కారణం ఏంటంటే, నీతి అనేది లేదు, నీతి అనే వస్త్రం లేదు. అన్నయ్య అంటే అన్నయ్యే, బెస్టీ అంటే బెస్టీయే, ఫ్రెండ్ అంటే ఫ్రెండే, బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండే, లవర్ అంటే లవరే, ఇలాంటి గీతలు లేకుండా అందరూ ఒకటే అనే తీరుకు ఎవరు వచ్చేసారంటే లోకం వచ్చేసింది. ఇలాంటి సమయంలో క్రైస్తవులు ఏం కలిగి ఉండాలయ్యా అంటే, నీతిని కలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఘోరమైన కార్యాలు ఏంటంటే, నోటితో అన్నయ్య అని పిలుస్తున్నారు, పనులు మాత్రం వేరేగా ఉంటున్నాయి. నోటితో అన్నయ్య అని పిలుస్తున్నారు, అదేంటమ్మా అన్నయ్య అంటున్నావు, అన్నయ్యతో ఎలాంటి పనులు చేయొచ్చా, అందరూ అనుమానం పడకూడదని అన్నయ్య అక్క అని అనుకుంటున్నాం. అలాంటి సంఘటనలు వింటుంటే హృదయం ఎంతగానో ద్రవించిపోతుంది. మా సూపర్ సీనియర్ తరంలో ఒక అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి రాఖీ పండుగకు వచ్చి రాఖీ కట్టేసింది. జన్మలో ఆ అమ్మాయిని మళ్ళీ లవర్గా చూడలేదు. అన్నయ్య చెల్లి అంతే. ఇంకా ఆ రోజుతో ఆ ప్రేమకు సమాధి చెప్పేశాడు. ఆ రాఖీకి ఆ బంధానికి అంత విలువనిచ్చేవారు. ఎవరైనా అమ్మాయి వచ్చి అన్నయ్య అన్నదంటే ఇంక లోపల ఎన్ని అనుకున్నా సరే అమ్మ బాబు ఇంకా ఆ రోజుతో సమాధి చేసేడువే. ఫ్రెండ్ అన్నా సరే స్నేహితుడు అంటే స్నేహితుడు వరకే, స్నేహితురాలంటే స్నేహితురాలు వరకే. కానీ ఇప్పుడు చూడండి, స్నేహితుడు అన్నా ఒకలాగే ఉంటుంది, ఫ్రెండ్ అన్నా ఒకలాగే ఉంటుంది, బెస్టీ అన్నా ఒకలాగే ఉంటుంది. లోకాన్ని చూసినప్పుడు, లోక తీరును చూసినప్పుడు ఎంతగానో హృదయం ద్రవించిపోతుంది. కన్న తల్లిదండ్రులందరూ నత్తి నోరు కొట్టుకొని అయ్యయ్యయ్యయ్యో. ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఒక అబ్బాయి కోసం కొడేసుకున్నారు, చెదగొడేసుకున్నారు, ఇంకా రక్తాలు వచ్చేసి ఇలా జుట్లు పీక్కొని కొడేసుకున్నారు. ఎందుకయ్యా ఇంత దారుణంగా కొడేసుకున్నారు? ఒక అమ్మాయికి ఆ అబ్బాయిలు ఎవరో, ఇంకో అమ్మాయికి బెస్టీ. ఈ పదమే నాకు చాలా కొత్తగా ఉంది. బెస్టీ ఏం బెస్టీ, ఏ బెస్టీ
దేవుడు ప్రతిదాన్ని గమనించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మానవ సంబంధాలన్నింటినీ ఏర్పరిచాడు, అద్భుతమైన మానవ సంబంధాలు. ఇంకా చెప్పాలంటే మన తెలుగులో అన్నిటికీ కూడా అన్ని బంధాలకి పేర్లు ఉన్నాయి. చాలా భాషల్లో పేర్లు లేవు. బాబాయ్ని మావయ్యని ఇంగ్లీష్ పదంలో పిలవాలంటే అంకులనే పిలవాలి. బాబాయ్ అన్నా అంకులే, మావయ్య అన్నా అంకులే. బాబాయ్కి మావయ్యకి తేడా ఉందా లేదా? రెండిటికి తేడా ఉంది. కానీ మన తెలుగు భాషలోనే ప్రతి బంధానికి ఒక పేరు పెట్టారు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి బంధము విలువైందే, ప్రతి బంధానికంటూ ఒక విలువ ఉందని. మన తెలుగు భాషలో అద్భుతమైన బంధాలను దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. కానీ బంధాలని బంధుత్వాలని వదిలేసి, నీతిని న్యాయాన్ని వదిలేసి, నీతిని నిజాయితీని వదిలేసి పెండ్లి వస్త్రం లేకుండా దేవుని మందిరానికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తాడట అంటే ప్రభు ఘోరమైన చీకటిలోకి పంపించేస్తాడు. నీతి లేకపోతే, నిజాయితీ లేకపోతే ఖచ్చితంగా చీకటిని మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, మనం సరి చేసుకోవాలనుకుంటే ఈ లోకంలో మనం ఏం చేయవచ్చు? సరి చేసుకోవచ్చు. కానీ పరలోకి వెళ్ళిన తర్వాత లేదా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏమన్నా సరి చేసుకోగలమా అంటే దేన్ని మనం సరి చేసుకోలేము. ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, తర్వాతి తరం బంధుత్వాలు లేని తరంలోకి వెళ్ళిపోతుంది, బంధాలు లేని తరంలోకి వెళ్ళిపోతుంది. అన్ని చిన్న 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 కుటుంబాలు, వాళ్ళకి తాతయ్య అమ్మమ్మ లేదా తాతయ్య నానమ్మ ఇద్దరు ఉండట్లేదు. ఎందుకంటే పెళ్ళైన వెంటనే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సెపరేట్గా ఒక ఇంట్లో ఉంటున్నారు. తాతయ్యకి సంబంధించిన విలువలు తెలియట్లేదు, అమ్మమ్మ నానమ్మకి సంబంధించిన విలువలు లేదు. అంటే కుటుంబం యొక్క నేపథ్యం తెలియట్లేదు. రెండవది, బాబాయిల్ని, అంకుల్ని, ఆంటీల్ని, పెద్దమ్మల్ని, పిన్నుల్ని, లేకపోతే అత్తల్ని, అక్కల్ని, చెల్లెల్ని వీళ్ళందరినీ కలుసుకునే చోటు ఎప్పుడంటే ఏదో పెళ్లి జరిగినప్పుడు లేదా ఏదో గృహప్రవేశం జరిగినప్పుడు. ఆ పెళ్లి కన్నా గృహప్రవేశానికన్నా అందరూ టైంకి వచ్చి కలుసుకుంటున్నారంటే లేదు. ఎప్పుడు వస్తారు? భోజనానికి వస్తారు, తినేసి వెళ్ళిపోతారు. ఎవరు కాళ్ళు పలకరించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి ఒక్క ఈ తరంలో ఉన్న ప్రతి ఒక్కరు దేనికి దూరమైపోతున్నారంటే బంధాలకి, బంధుత్వాలకి ఏమైపోతున్నారు? దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంకా మావయ్య తెలీదు, బాబాయ్ తెలీదు, పిన్ని తెలీదు, అత్త తెలీదు, బావగారు తెలీదు, బామ్మర్ది తెలీదు, మరదల్లో తెలీదు. ఏదో వచ్చాము, ఎంచుకున్నాం, వెళ్ళిపోయాం. ఈ బంధాలు విలువ తెలియక ఏం చేస్తున్నారంటే ఏ బంధమైనా ఒకటే కదా అని అనుకుంటున్నారు. మావయ్యకి బాబాయ్కి తేడా తెలిస్తే బెస్ట్ ఫ్రెండ్కి, బెస్టీకి కూడా తేడా తెలుస్తుంది. అమ్మకి, అత్తకి తేడా తెలిస్తే అన్నిటికీ తేడా తెలుసు. బంధాలు ఎందుకు అంటే ప్రతిదానికి తేడా తెలియడానికి. కానీ ఇప్పుడు తరం ఈ బంధాలు ఏమీ లేక ఏమైపోతుందంటే వాళ్ళు రకరకాల బంధాలను ఏర్పాటు చేసుకొని తాత్కాలిక బంధాల కోసం ఎంతగానో లోకం వైపు పరిగెడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పెళ్ళిళ్ళు అవసరం లేని జనరేషన్ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా దేశాలు ఏం మానేసాయి అంటే పెళ్ళిళ్ళు మానేసాయి. ఇప్పుడు దాకా 94 దేశాలు పెళ్ళిని మానేశారు. 94 దేశాల వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అక్కడ ఉన్నవాళ్ళు. సహజీవనం అంతే, నచ్చితే ఉండడం లేదా వదిలేయడం. పిల్లలకు అంటారు, కనకపోతారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంతే. పెళ్ళిళ్ళు అనేవి లేవు. ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా ఎక్కడైనా జరుగుతున్నాయి, పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అంటే అది కేవలం మన భారతదేశంలోనే అని అనుకుంటున్నాను. భారతదేశము, ఆసియా, ఇండోనేషియా ఈ ప్రాంతాల్లో మాత్రమే ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి. కానీ చాలా ప్రాంతాల్లో ఏం చేశారంటే పెళ్ళికి వీడ్కోలు పలికేశారు. దేవునికి స్తోత్రం. కానీ నా వాక్యం ఏం చెప్తుందంటే వివాహము అన్ని విషయంలో, అంటే ఒక బంధం అనేది అన్ని విషయాల కంటే ఘనమైనది. ఆ బంధాలు లేక, బంధుత్వాలు లేక, నీతి లేక, నిజాయితీ లేక ఏం చేస్తున్నారంటే చాలామంది ఘోరమైన నరకంలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మీకున్న బంధాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకున్న బంధాలని ఏం చేయండి? కాపాడుకోండి. చుట్టాలంటే తలపడండి, బంధువులంటే తలపడండి. వాళ్ళు వస్తారు, బంధువులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే రాబంధువులు, వచ్చి పీక్కొని తినేసి వెళ్ళిపోతారు. పీక్కొని తినేదాకా ఎందుకు తెచ్చుకోవడం? వాళ్ళకి టచ్ మీ నాట్లో ఉండు. రిలేషన్షిప్ మెయింటైన్ చేయ, మరీ పులిమేసుకోకు.
బాగున్నావా, మంచిగా పలకరించు, అందరితో ప్రేమగా ఉండు, అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేయి, బంధుత్వాలని బంధాలని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయి. ఇంకా చెప్పాలంటే, ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ప్రతి ఒక్కడూ నీ బంధువు అనుకో. దేవునికి స్తోత్రం. ఎక్కడలేదు ఈ మాటలు, కష్టంగా ఉన్నాయి కదా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు నీ బంధమే అనుకుంటే, నీ బంధువువే అనుకుంటే, హింస ఎక్కడ ఉంది, అశాంతి ఎక్కడ ఉంది, మత కలహాలు ఎక్కడ ఉన్నాయి, కుల గొడవలు ఎక్కడ ఉన్నాయి, ప్రతి మానవుడు నా బంధువే, ప్రతి మానవుడు నా చుట్టమే, ప్రతి ఒక్కడు నా సంతతే, ప్రతి ఒక్కడు యేసు అని ఒక రక్తంతో కనబడ్డాడు, కొడవబడ్డాడు, ఆయన ద్వారా మేమందరూ బంధువులమే అని ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి ప్రయత్నం చేయి. సార్వత్రికమైన ప్రేమను నువ్వు చూపించగలిగితే అదే నీతి. దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, సింగిల్ లైన్లో చెప్తాను, దేవుడు బంధాలను ఏర్పాటు చేశాడు, బంధాల ద్వారా బంధుత్వాలను ఏర్పాటు చేశాడు. ఈ బంధాలను అనుభవించేటప్పుడు మనకు ప్రేమ వస్తుంది. అంటే మావి మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది, అత్త మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది, తాతయ్య మీద ఒక రకమైన ప్రేమ ఉంటుంది. మన అయిన వాళ్ళని ప్రేమించగలుగుతాం, పరాయి వాళ్ళని అదే విధమైన ప్రేమతో ప్రేమించలేము. ఒకవేళ నువ్వు మీ తాతయ్యని ఎలాగైతే ప్రేమిస్తున్నావో, దారంట వెళ్ళిపోయి ఒక ముసలోడు నడవలేక ఇబ్బంది పడుతూ ఒగుర్చేస్తూ ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నప్పుడు ఆ ముసలి తాతలో మీ తాతయ్యని చూసి ప్రేమించగలిగితే అదే క్రీస్తు నేర్పిన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకో, ప్రతి ఒక్కరిలోనూ ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకో. ఇంకొక స్టెప్ ముందుకేటంటే, ప్రతి ఒక్కరిలోనూ బంధువుని బంధుత్వాన్ని చూస్తున్నావు కదా, ఇంకొక స్టెప్ ముందుకు వేసి నీ సహవాసంలో కూడా ప్రతి ఒక్కరిలోనూ ఒక బంధువుని చూడు, ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకో. ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకో, ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకో నీ సహవాసంలోనే. ఇక్కడ నాకు చాలామంది బంధువులు అన్నారని నేను నమ్ముతాను. అక్కడ పెద్ద వెనకాల కూర్చున్న లూదియా గారు, పరంజ్యోతి గారు, ఇలాంటి వాళ్ళందరూ నాకు అమ్మమ్మలో నానమ్మలు అనుకుంటాను. అలా ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఉన్న అన్నయ్యలు కానీ, మావయ్యలు, బాబాయ్యలు అందరూ ఇల్లే. అలా ప్రతి ఒక్కరితో ఒక బంధుత్వాన్ని మనం ఏర్పరచుకోగలిగితే, ఒక బంధాన్ని మనం చూడగలిగితే మనకేమొస్తుందో తెలుసా, క్రీస్తు ప్రేమను చూపించడం వస్తుంది లోకంలోనే. దేవునికి స్తోత్రం. ఈ లోకంలోనే పరలోక రాజ్యాన్ని చూపించాలనుకుంటే ప్రతి ఒక్కరిని ప్రేమించు, ప్రతి ఒక్కరిలోనూ బంధువుని వెతుకు, ప్రతి ఒక్కరిని స్నేహితుడిగా ఆదరించు. మరి ముఖ్యంగా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాడిని కూడా అలా ప్రేమించు. అంటే నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే వాడు నీకేమవ్వాలి, బంధం అవుతాయి కదా. అంటే ప్రతి ఒక్కరితో ఒక మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలిగితే ఈ లోకంలోనే మనం ఏం చూడొచ్చు అంటే పరలోకాన్ని చూడవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. బంధాలు లేని లోకంలో, బంధుత్వాలు లేని లోకంలో, సహవాసంలో ఉన్న మనమైనా సరే ఏం ఏర్పాటు చేసుకున్నామంటే బంధాలను ఏర్పాటు చేసుకుందాం, బంధుత్వాలను ఏర్పాటు చేసుకుంటాం. అది దేవుడు ఎలా చూస్తాడంటే నీతిగా చూస్తాడు. అదే నీకున్న నీతి వస్త్రము. దేవునికి స్తోత్రం. నీతి వస్త్రం అంటే ఎలా ఉందయ్యా, ఏది ధరించుకోవడానికి, ఎక్కడ దొరుకుతుంది, ఏ మార్కెట్లో దొరుకుతుంది, ఏ ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతుంది, ఆర్డర్ పెడదాం, మీషోలో దొరుకుతుందా, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది నీతి అనే వస్త్రం, ఎక్కడ దొరుకుతుంది. నీ కార్యాలను బట్టే ప్రభువుని అనుగ్రహించే ఒక ప్రశస్తమైన వస్త్రం అది. నీతి వస్త్రాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేని ద్వారా అంటే నీ నీతి కార్యాల ద్వారా. నువ్వు నీతిగా జీవించగలిగితే, బంధాలను బంధుత్వాలను కలిగి ఉండగలిగితే, నువ్వు చేసే వృత్తి ధర్మంలో నిజాయితీగా ఉండగలిగితే, అది వ్యాపారమైనా కావచ్చు, వృత్తి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది ఆఫీసులు ఉంటారు, సంతకానికి 10,000 ఇవ్వాలి, సంతకానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తేనే సంతకం పెడతాం లేకపోతే పో. రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారు, ఆర్టీఓస్, ఇంకా వాళ్ళకి ఇంకా డబ్బే డబ్బు. చాలామంది వైద్యులు ఉంటారు, డాక్టర్స్, ఇంత ఇన్ని లక్షలు పోతేనే మేము ఆపరేషన్, లేకపోతే లేదు. నువ్వు పేదోడు కావచ్చు, డబ్బు ఉన్నవాడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము చెయ్యం. కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళకి వృత్తి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులను మానేసి ఎక్కడ పోతారంటే ప్రైవేటు క్లినిక్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయిన పేదోళ్ళందరూ నాశనం. నీ వృత్తిని నువ్వు స్పష్టంగా నిజాయితీగా చేయగలిగితే
తర్వాతి ఒక కొత్త తరం నీ ద్వారా రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, అతడు క్లాసులకు వెళ్ళి ఏమీ చెప్పకుండా అలా ఆడుతా పాడుతూ వచ్చేసాడు అనుకోండి, ఎవరు నాశనం అయిపోతారు? ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది. ఆ క్లాస్ రూమ్లో ఒక ఇంజనీర్ బయటకు వచ్చాడు అనుకోండి, ఎన్ని బ్రిడ్జిలు కూల్చేస్తాడు? అందులో నుంచి ఒక లాయర్ వచ్చాడు అనుకోండి, ఎన్ని ఎంత అవినీతి చేసేస్తాడు? అందులో నుంచి ఒక డాక్టర్ వచ్చాడు అనుకోండి, ఎంతమందిని మెడికల్ ఎర్రర్స్తో చంపేస్తాడు? అందులో నుంచి ఒక టీచరే వచ్చాడు అనుకోండి, ఎంతమంది ఇంకా అనేక మంది విద్యార్థులు తగలడిపోతారు? నీ వృత్తిలో కావచ్చు, లేదా నువ్వు చేసే పనిలో కావచ్చు, లేదా నువ్వు చేసే వ్యాపారంలో కావచ్చు. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ టాటా అనే ఒక ఆయన తప్ప మిగతా మొత్తం వ్యాపారాలన్నీ కల్తీ వ్యాపారాలని తేల్చేశారు. రతన్ టాటా గారు తప్ప క్వాలిటీ విషయంలో మిగతా ఏ కంపెనీ ఆలోచించట్లేదు. ఒకప్పుడు హీరో బండి తీస్తే కనీసం 10 సంవత్సరాలు వచ్చేది, ఇప్పుడు అదే హీరో బండి తీయండి 2-3 సంవత్సరాల్లో షెడ్కి వచ్చేస్తుంది, పనిచేయదు. ఏ ఎందుకు క్వాలిటీ తగ్గించేశారంటే, వ్యాపారంలో అవినీతి, ఉద్యోగంలో అవినీతి, జీవితంలో అవినీతి. ఇంకా నీతి ఎక్కడ కనబడుతుంది దేవుడికి? ఆ నీతి కనబడలేనందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, వెళ్ళి చీకటిలో కూర్చోవన్నా. చీకటిలో కూర్చోకుండా ఆయన వెలుగులో, ఆయన సహవాసంలో కూర్చోవాలంటే నీకున్నది ఒక్కటే దారి, నీతి నిజాయితీ. దాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను అద్భుతంగా తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి నడిపించునుగాక. ఆమేన్.